జ్యోతిబా పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మీకు తెలుసు టాడూరు శ్రీనివాస్ గారు, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని గత వారం రోజుల క్రితం భారత జాగృతి జాతీయ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో, అట్లాగే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలవడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. మీరు మంచి కార్యక్రమాన్ని స్వీకరించిండు. మహాత్మా జ్యోతిబా పూలే మరి బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా గురువుగా స్వీకరించడం మహాత్మా జ్యోతిబా పూలేని, ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తర్వాత కూడా నిన్నటికి మొన్న కూడా మరి మొత్తం బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు జాగృతి సంయుక్తంగా ఒక కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రెండవ వారంలో ఫిబ్రవరి 2వ వారంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ వేలాది మందితోటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలి ప్రభుత్వం ఇమ్మీడియట్గానే ఒక డిమాండ్ తోటి, ఏకైక డిమాండ్ తోటి ఆ కార్యక్రమం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సానుకూలమైనటువంటి ప్రకటన చేయకుండా, మేము ప్రకటించమని చెప్పకుండా దాటవేసే ధోరణితో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీరావు లాంటి వాళ్ళు వ్యంగ్యాస్త్రాలతోటి ఒక మహిళను చూడకుండా మరి ఈ విషయాన్ని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ స్థాపన గురించి మాట్లాడకుండా జాగృతి అధ్యక్షురాలు కవిత మచ్చుకు తిప్పి ఏదో రాజకీయ ఎజెండాలో భాగంగా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడి తప్పించుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ స్థాపన అనే కార్యక్రమాన్ని మీరు రాజకీయ రంగంలోకి తీసుకురావద్దు, రాజకీయ క్రీడలోకి తీసుకురావద్దు, దీనికి రాజకీయ రంగు పులిమి, తద్వారా మీరు బీసీ వ్యతిరేకతత్వాన్ని, బలహీన వర్గాల వ్యతిరేకతత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల వ్యతిరేక పార్టీ, దేశంలో ఎన్నడూ కూడా ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన అంశము, బలహీన వర్గాల నాయకత్వాన్ని ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. రాజీవ్ గాంధీ గారే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి విపి సింగ్ గారు ప్రయత్నిస్తే ఇది దేశానికి నష్టము, ఏకాభిప్రాయం కావాలి, ఈ దేశం విధ్వంసమైందని చెప్పిండు రాజీవ్ గాంధీ గారు. బీసీల పట్ల నరనారాయణ వ్యతిరేకత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పకుండా, స్థాపించడం కోసం ముందుకు రాకుండా బలహీన వర్గాల ఓట్లతోటి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం, గెలిచినటువంటి ప్రభుత్వం మరి తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పున్నం ప్రభాకర్ గౌడ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మేము చెప్తా ఉన్నాం యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా ఏదో ఆశామాసిగా తీసుకున్న కార్యక్రమం కాదు ఇది, ఇది బలహీన వర్గాల యొక్క అస్తిత్వం మహాత్మా జ్యోతిబా పూలే, బీసీల యొక్క అస్తిత్వం. మేము ఈ తెలంగాణ ప్రాంతంలో 60% ఉన్నాం, ఈ తెలంగాణ ఉద్యమంలో మా భాగస్వామ్యం ఉన్నది, ఈ తెలంగాణ ఉద్యమంలో మా బిల్లలు తక్క చనిపోయింది, మా సామర్థ్యం చనిపోయింది, మా చాకల ఎలమ్మ అమరత్వం ఉంది, మా దొడ్డుకొమ్మర అమరత్వం ఉంది, మరి వీరి యొక్క స్పిరిట్, ఈ ఆత్మ బలిదాన స్పిరిట్ కానీ మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో అది మహాత్మా జ్యోతిబా పూలేలో చూసుకుంటున్నాం మేము. కాబట్టి మీరు రాజకీయ మాటలు పక్కన పెట్టండి, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా లేదా, ప్రతిష్ఠించకపోతే రేపు ఖచ్చితంగా రౌండ్ టేబుల్ కార్యక్రమం సక్సెస్ అవుతాయి, అదేవిధంగా పెద్ద ఎత్తున మహాధరణ జరుగుతుంది, దాని తర్వాత కూడా లక్షలాది మంది వేలాది మందితో పెద్ద ఎత్తున ఇంకా బహిరంగ సభ నిర్వహిస్తాము, ఇంకా తర్వాత కూడా 11వ తారీఖు వరకు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. మీరు ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా నడపలేనంత స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోతాము. మాకు తెలుసు ఉద్యమాలు చేయడం,
ఆ రోజు 1000 మందిని బలిదానం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు సోనియా గాంధీ మా శ్రీకాంత్సారిని కోరుకుని అనేక మందిని చంపింది, మా అందరి మీద కేసులు పెట్టింది, మా అందరిని అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది, ఒక్కొక్కరి మీద 180 కేసులు 150 కేసులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఇది తెలంగాణ ఉద్యమం నడిచింది. 52 నుంచి 69 కోరుకొని ప్రతి సందర్భంలో తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వం వ్యతిరేకంగా పనిచేసింది. మా బిడ్డల్ని పుట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీని. ఆ చైతన్యం, ఆ పోరాటం మా దగ్గర ఉంది, ఖచ్చితంగా మీరు చవి చూస్తారు, మరొకసారి ఆ పోరాటాన్ని చవి చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తాను. ఇప్పుడు తాడు శ్రీనివాసరావు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆశయ సాధనకై ఫ్రంట్గా ఏర్పడి రాబోయే కాలంలో రాష్ట్రంలోని అసెంబ్లీలో అంబేద్కరే గురువుగా భావించినటువంటి, మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా జ్యోతిరావు పూలే అనే పేరుతో ఒక బిరుదుతో ఆ కాలంలోనే సత్కరింపబడినటువంటి, తన జీవిత సహచర్యంతో విద్యావ్యాప్తికై ఈ దేశంలో కృషి చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే విగ్రహం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేది యునైటెడ్ పూలే ఫ్రంట్ యొక్క డిమాండ్. ఈ డిమాండ్ సహేతుకమా కాదా అనేది మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం, దాంట్లో బీసీ శాఖ మాత్యులుగా బీసీ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీరు మినిస్టర్, రాష్ట్ర ఆశయ సాధనకు ఎవరు చేసినా ముఖ్యమే. అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు మీరే డిమాండ్ చేస్తే మరి మీకు ఇబ్బందులు వస్తాయని మీరు మాట్లాడలేకపోతున్నారా? జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి మీరు ముఖ్యమంత్రి గారిని అడగాల్సినటువంటి ధైర్యం మీలో లేదు, కానీ ఈరోజు బయట మేము డిమాండ్ చేస్తున్న వాళ్ళని విమర్శించడం ఎంతవరకు మీకు భావ్యం అవుతుంది? ఏం ఎందుకు పెట్టకూడదు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇది క్రెడిట్ క్వశ్చనా, లేదా మేము యూపీఎఫ్ డిమాండ్ చేసింది కాబట్టి రేపు పెడితే వారికి పేరు వస్తుందనా? మీరు జ్యోతిరావు పూలే ఆశయ సాధన నిజమే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఏ రకంగా బహిరంగంగా అడుగుతున్నారో అదే అడుగుడు పోయి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర అడగండి. ఎందుకంటే ఈరోజు కులగణన చేస్తామంటారు, రేపు ఇంకోటి చేస్తామంటున్నారు, మరి ఇవన్నీ నీ పార్టీ గతంలో ఏం చేసిందో ఏం చేయలేదో చరిత్రలో లెక్కింపబడ్డది. మండల్ కమిషన్లో మీ యొక్క పాత్ర, అనేక బీసీ కమిషన్లు ఇచ్చినప్పుడు మీ యొక్క పాత్ర, ఈ దేశంలో బీసీలకు ఈ 75 ఏళ్ల పరిపాలనలో వాళ్ళైతేంది, వీళ్ళైతేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, ఎవరైతేంది, ఈరోజు వరకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కానీ కులగణన కానీ జరగట్లేదు 1931 నుంచి. చెయ్యండి, దాంతోపాటు ఒక విగ్రహం పెట్టాలి కదా. ప్రగతి భవన్కు పేరు పెట్టినాం, పేరు మార్చినాం, ఫౌండేషన్ స్టోన్లని మేము బుద్ధ చుట్టినాం, ఇవి కాదు కదా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అల్లరి చిల్లర పనులు. ఈరోజు చట్టసభలో అంబేద్కర్ గారి సరసన, అంబేద్కర్ గురువైనటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వెంటనే మరి అక్కడ ప్రతిష్ఠించాలని యూపీఎఫ్ చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తుంది. లేదంటే 60% ఉన్న తెలంగాణలో బీసీలు మీకు రాబోయే కాలంలో తగిన రీతిలో బుద్ధి చెప్తారు. వెంటనే ఇది చేసి, ఇది ఛాంపియన్ క్వశ్చన్ కాదండి, జ్యోతిరావు పూలే విగ్రహం మేము అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అడుగుతున్నారు అది ముఖ్యమా? నీకు జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలన్నా వద్దా, నీ మనసులోని భావన చెప్పు. మంత్రి గారు మేమేం అడుగుతున్నాం, నీకు ఇష్టం ఉందా లేదా ఫస్ట్ చెప్పు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అడగాల్సింది ఎక్కడ, రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ అది అడగండి. మీరు చేసి మమ్మల్ని నిందించండి, మేము నిందలు వేయడానికి కూడా సిద్ధమే, కానీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం అంబేద్కర్ గారి గురువు లాంటి వారుగా భావించారు కాబట్టి వారి సరసన పెట్టాలని యూపీఎఫ్ ఈరోజు ఈ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించుకోవాలనే ప్రధాన డిమాండ్తోని ఎమ్మెల్సీ కవితక గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు. దాంట్లో భాగంగానే 26వ తేదీనాడు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం, రూపకల్పన కోసం అందరం సమావేశం కావడం జరిగింది. అందులో నా ఫోన్ ద్వారానే, నా ఫోన్లో ఉన్న నంబర్ ద్వారానే కంచి ఐలయ్య గారికి ఫోన్ చేయడం కూడా జరిగింది. కానీ నిన్న కంచి ఐలయ్య గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో
ఎమ్మెల్సీ కవిత గారి మీద అదాకులు చవాకులు పెంచడం, అత్యంత హేయంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నా ఫోన్లో నుంచి మాట్లాడుతూ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది అక్క. ఏమని సార్, 26వ తేదీ నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది, ఆ సమావేశానికి రమ్మని చెప్పేసి అడిగారు. దాంట్లో తను కూడా సానుకూలంగానే స్పందించడం జరిగింది. మంచి డిమాండ్ తీసుకున్నారు, మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఈ కార్యక్రమానికి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు, మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి మాట్లాడి, నిన్న పూనకం వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత, ముఖ్యమంత్రి గారిని చూసిన తర్వాత పూనకం వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వేదిక మీద. తను మాట్లాడిన మాటలకు, అదేవిధంగా నిన్న కంచాయిరాయ్ గారు మాట్లాడిన మాటలకు ఏమాత్రం సంబంధం లేదు, పొంతన లేని మాటల్ని ముందు పెట్టుకొని నిన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కంచాయిరాయ్ గారు. మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం, ఈరోజు పూలే గారి విగ్రహావిష్కరణ అనేది ఒక ప్రజాస్వామికమైన డిమాండా కాదా? ఆ మహోన్నతుడిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందా లేదా? ఆ అంశాన్ని మాట్లాడండి. ఆ కార్యక్రమాన్ని మేమంతా ముందుకు తీసుకెళ్తున్నామా లేదా అనే విషయాన్ని మాట్లాడండి. అది మనందరికీ సమ్మతమా కాదా అనేది మాట్లాడండి. కానీ దానికి విరుద్ధంగా కవిత గారు మాట్లాడారు, ఇంకోటి మాట్లాడారు అని అత్యంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మనం ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఈ డిమాండ్కు సానుకూలంగా తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ సమాజం మహాత్మా జ్యోతిరావు పూలేని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహోన్నతుడి ఆశయాలు ఆకాంక్షలు మనమందరం ముందుకు తీసుకోవాల్సిన ప్రధాన కర్తవ్యంగా కూడా మన మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబోయే ఉద్యమంలో మీరంతా ఉధృతంగా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ సాధన కోసం గౌరవ కల్వకుంట్ల కవిత గారు, ఎమ్మెల్సీ నిజామాబాద్ గారు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆమె ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితమే గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి సవినయంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయంపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత బీసీలకు ఎవరైతే మహాత్మా జ్యోతిబా పూలే ఒక ఆదర్శపాయుడు, బీసీ కులాలందరూ కూడా ఒక దేవునిగా, మా బీసీ కులాల్లో జరిగినటువంటి ఈ ఏదైతే హేళన ఉందో, ఈ బీసీ కులాలను ఏవైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాయో వాళ్ళందరికీ ప్రతీకగా ఆత్మగౌరవంగా భావించే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వణుకు పుడుతుంది అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కవిత గారిపైన మీరు అవాక్కులు చెవాకులు వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శిస్తూ మీ మంత్రులు అయినటువంటి ఖబర్దార్ మంత్రి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి విమర్శలుంటే ఒకటే గౌరవప్రదంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, కానీ వ్యక్తిగత విషయాలను వ్యంగ్యంగా ప్రదర్శిస్తూ మా బీసీలందరికీ ఆత్మబంధువైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ అంశాన్ని మీరు వీధి పాలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆ విగ్రహ అంశాన్ని, ఏర్పాటు అంశాన్ని చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నింటినీ, కుల సంఘాలన్నింటినీ, చాకలి మంగలి కుమ్మరి కమ్మరి గుండ్ల గాండ్ల బెస్తా గౌడ మున్నూరు ముద్రాజు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులం కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్పై ఒక్కతాటిపై నిలబడాల్సిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిబా విగ్రహాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, చులకనగా మాట్లాడుతూ ఉన్నారు, మేము ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న మీరు హుజూరాబాద్లో మీ ప్రవర్తన చూసాం, పదవి లేనప్పుడు ఏ విధంగా ఉన్నారు, పదవి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఒక ప్రొఫెసర్గా పేరు గాంచినటువంటి, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మేధావిగా గౌరవించబడుతున్నట్టుగా చెప్పుకున్నటువంటి ఏదైతే కంచా ఎలాగా ఉన్నారో, నేను ఒక సామాజిక వేదికలో ఇదే ఎమ్మెల్సీ కవిత గారు చాలా గౌరవంగా ఊందాగా మీకు ఫోన్ చేసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం, మీరు రావాలి అని మాట్లాడితే ఫోన్లో మాట్లాడినటువంటి విషయం ఒకటి,
మేము మద్దతు ఇస్తా ఉన్నాం, గౌరవిస్తున్నామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీద కనిపించేసరికి ఏదో పదవి ఆశకు లొంగిపోయి మీ స్థాయిని దిగజార్చుకొని మీరు ఏ విధంగా మాట్లాడినరో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘాల జేఏసీగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బేషరతుగా మీరు మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏర్పాటు చేస్తే సరే సరే, ఆయన జన్మదినం ఏప్రిల్ 11 లోపల మీరు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే సరే సరే, లేకపోతే ఇవాళ ఎమ్మెల్సీ కౌత గారి ఆధ్వర్యంలో ఏదైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉందో ఇది మహా ఉద్యమంగా మార్చడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను సమన్వయం చేసుకొని మా బీసీల దమ్మేందో బీసీల ధైర్యమేందో కూడా చూపిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము.